కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్పీ కాలనీలో పలు చర్చిల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిరుపేద క్రిస్టియన్ కుటుంబాలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ అన్ని కులాలను సమానంగా చూసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని, ప్రతి నిరుపేద కుటుంబానికి 12 కేజీల బియ్యంతో పాటుగా 1500 రూపాయలు తమ అకౌంట్లో జమ అవుతుందని, ఇలాంటి మాట ఇచ్చి మడమ తిప్పని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ లాక్డౌన్ కొనసాగింపును అందరూ పాటించాలని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఉండి తమ కుటుంబాన్ని ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. ఈ కార్యక్రమంలో పలు చర్చిల పాస్టర్లు మరియు కేపీహెచ్పీ డివిజన్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు సాయిబాబు చౌదరి, సీనియర్ నాయకులు ప్రసాద్, పవన్ తదితరులు పాల్గొన్నారు. మరి మా తండ్రి ఈ యొక్క పట్టణాన్ని, అదేవిధంగా మా రాష్ట్రాన్ని, మరి కేసీఆర్ గారిని బట్టి, అదేవిధంగా మా తండ్రి మంత్రివర్గము పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మరి ధైర్యం వాళ్ళకి అప్పగిస్తున్నాం. కావలసినటువంటి జ్ఞానం అనుగ్రహించి నాయన మరి యొక్క రాష్ట్రము, ఈ దేశము, ప్రపంచమంతటా మా తండ్రి యొక్క వైరస్ బారి నుండి నాయన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన మరి ఎమ్మెల్యే గారు మాధవరపు మరి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మా తండ్రి ఆయన మరి మా తృప్తి రోజు మా తండ్రి ప్రెసిడెంట్ గారు అయినటువంటి కుడారి యశ్వాదన్ గారు, అదేవిధంగా సంఘ దాతలు, సంఘ పెద్దలు, యవనస్తులు వారికి చేరినటువంటి మరి మా తండ్రి ప్రతి ఒక్కరు సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా తండ్రి మీ తండ్రి మాకు దయచేసి అనుకుంటున్నాం.